పెద్దపల్లి జిల్లా కమిషనరేట్లోని కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఏ పార్టీ అయినా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, ఒక పార్టీని ఇంకో పార్టీ దూషించడం, డీజేలు పెట్టడం, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారం సభలు సమావేశాలు జరగాలి. వివరాల్లోకి వెళ్తే ఓటర్లను మభ్యపెట్టడం గాని, గోడలపై యజమాని అనుమతి లేకుండా రాయడం గాని, బెల్ట్ షాపులు చేయడం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మస్కా జెట్కా షేర్ చేసేవారు బంద్ చేయాలి. గంజాయిపై కూడా మా దృష్టి ఉంటుంది. 15 రోజులలో వీటిపై దృష్టి ఉంచి పూర్తిగా అమ్మవారిని బంద్ చేపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి, ఏసీపీలు పాల్గొన్నారు. ఆన్గోయింగ్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి అది అమల్లో ఉంది కాబట్టి ఎంసిసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున కౌంటింగ్ అయ్యేవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఓటర్కి కానీ ఇటు నార్మల్ సాధారణ ప్రజలకు కానీ రౌడీ ఎలిమెంట్ నుంచి కానీ సంఘ విద్రోహ శక్తుల నుంచి కానీ ఎటువంటి చిన్న ఇబ్బంది కానీ వాళ్ళకి చిన్న థ్రెట్ కూడా లేకుండా ఉండేందుకు ముందుగా రౌడీ షీటర్లని రౌండప్ చేయడం జరిగింది. ఇప్పటికే 90% షీటర్స్కి బైండోర్ చేయడం జరిగింది. దాన్ని కూడా క్యాటగరైజేషన్ చేస్తున్నాం, ఎవరు పొలిటికల్గా ఉన్నారు ట్రబుల్ మాంగర్స్, ఎవరు హ్యాబిచువల్గా మటర్స్లో ఉన్నారు, TR7లో ఉన్నారు, డబ్బుల కోసం రౌడీజం చేస్తున్నారు, అమ్మాయిల పట్ల చాలా అసభ్యంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అని క్యాటగరైజేషన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు కమిషనరేట్లోని 2 జిల్లాలు మంచిర్యాల, పెద్దపల్లి నుంచి ఆ రౌడీ షీటర్స్ అందరూ పిలిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎన్నికలు టైంలో వాళ్ళు ఏ కేసులో కానీ ఏ ఇష్యూలో కానీ ఇన్వాల్వ్ కాకూడదు. ఇన్వాల్వ్ అయితే వాళ్ళపై ఇమీడియట్గా PD యాక్ట్ ఇనిషియేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. దానికోసం 2 టీంలు కూడా పెట్టడం జరిగింది. సో ఓటర్లు మభ్య పెట్టడం కానీ, బెదిరించడం కానీ, ఇంజ్యూస్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఏదో ఒక వేరంగం సృష్టించి శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ, నాట్ ఓన్లీ రౌడీ షిఫ్టర్స్ ఎవరున్నా కూడా స్పేర్ చేసేది లేదు. ఎంసీసీని తుచా తప్పకుండా పాటిస్తాం. టెక్నాలజీ పెరిగింది, మీడియా యొక్క అబ్జర్వేషన్ బాగా పెరిగింది. సో ఏ చిన్న తప్పిదం ఉన్నా కూడా విత్ ఇన్ క్షణాల్లో ప్రజల ముందుకి తేవబడుతుంది. కాబట్టి మేము కూడా అంతే అప్రమత్తతో, అలర్ట్నెస్తో, ప్రామ్నెస్తో ఒక పక్కన ఎన్నికల ప్రక్రియని చాలా ప్రొఫెషనల్గా ముందు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎంతటి వారైనా తప్పు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు అని చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.